అగ్రీ చేస్తున్నాం. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది హెల్ప్ చేస్తున్నారండి, చైన్ వాళ్ళే. నా ఒక హీరో 2 కోట్లు ఇవ్వచ్చు, కొంతమంది 1000 రూపాయలు ఇవ్వచ్చు. ఎవ్రీబడి ఆర్ డూయింగ్. ఇలా పనిచేసే వాళ్ళు నాకు కావాలి. అందుకే ఈ ప్యానెల్ని రిక్వెస్ట్ చేసుకుని పేరు పేరున అందరినీ రమ్మని నేను. చివరిగా బాబు మోహన్ అంకుల్ బీజేపీలో ఉన్నారు, మాదాల రవి సిపిఐ సిపిఎంకి ప్రెస్ క్యాంపెయిన్ సెక్రటరీ, ఆయన 2 రాష్ట్రాలకి. ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు. నాకు ఒక నాన్నగారి తరఫున నాకు చంద్రబాబు అంకులు బంధు, ముఖ్యమంత్రి జగనన్న మా బావగారు. ఇక్కడ అన్ని పార్టీలు వాళ్ళ మేము ఉన్నాం. కేటీఆర్ ఆయన వండర్ఫుల్, ఆయన మంచి స్నేహితుడు. అన్ని పార్టీలు ఇక్కడ మేమందరం ఉన్నాం. శిరస్సు ఉంచి దన్నం పెట్టి చెప్తున్నాను, పొలిటికల్ పార్టీస్ని డూ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ మా ఎలక్షన్స్ ప్లీజ్. దయచేసి పొలిటికల్ పార్టీస్ డూ నాట్ ఇన్వాల్వ్. మేమందరం ఒక ఫ్యామిలీ. మాకు ఆ లిబర్టీ ఉంది, ఆ స్వేచ్ఛ ఉంది. మేము ఏ పార్టీనైనా ఎన్నుకునే స్వేచ్ఛ మా సభ్యులను అందరికీ ఉంది. ఇక్కడ జరిగేది మా ఎలక్షన్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. దయచేసి డు నాట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్. ఈ మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్స్లో మేమందరం అందరూ ప్రతి సభ్యుడు ఒక పనిచేసే ప్రెసిడెంట్ ఒక సమర్థమైన ప్యానెల్ని ఎన్నుకుంటారు. ఆ ప్యానెల్ మాదవుతుంది, ఆ ప్రెసిడెంట్ నేను అవుతానని ఆశిస్తున్నా. మీరందరూ నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. క్రానికల్లో ఒక చిన్న కరెక్షన్ ఉంది. ఐ డోంట్ నో, సురేష్ గారు రాశారా లేకపోతే ఇంకెవరినా రాశారా తెలీదు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన ఉన్నారు కాబట్టి చనువుతో నేను ఆయన పేరు చెప్పాను. కానీ ఆ ఆర్టికల్లో ఒక చిన్న కరెక్షన్ ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా నిలబడాలి అని ఫస్ట్ నా దగ్గర నుంచి రాలా, ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలు నాకు చెప్పితే నేను యాక్సెప్ట్ చేసి నాన్నగారి దగ్గర ఒప్పించి నేను సరే అని నేను డిసైడ్ అయ్యి సేవ చేయడానికి నేను వచ్చాను. మా నాన్నగారు అప్పుడు దాకా ఎవరికి ఫోన్ చేయలే. మా నాన్నగారికి ఒక ఫోన్ వచ్చింది విష్ణుని తప్పుకోమని. మా నాన్నగారు అప్పుడు 600-700 మందితో ఫోన్లో మాట్లాడారు, విష్ణు ప్రెసిడెంట్గా నిలబడతాడు, తప్పుకోడు, ఓట్ చేయండి విష్ణుకి అని. ఆ ఒక్క కరెక్షన్ ఉంది. మా నాన్న ఎవరిని ఫస్ట్ అడగల, ఫస్ట్ స్టెప్ మా నాన్న తీసుకోలే. ఆయన నీ ఇష్టం రా అని నాకు వదిలేశారు. అదొక్కటే. ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ అ క్లారిఫికేషన్. జనరల్ సెక్రటరీ మాత్రం నాకు వేయండి అని జస్ట్ ఇప్పుడే వచ్చింది.